हेलो एवरीवन, गुड मॉर्निंग, वेलकम टू माय चैनल। चंद्रयान 3 గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం। భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది। ఎటువంటి అవరోధాలు లేకుండా ల్యాండర్ విక్రమ్ చంద్రుని దక్షిణ ధ్రువంపైన సేఫ్ గా ల్యాండ్ అయింది। దీంతో ఈ ప్రాంతంలో అడుగుపెట్టినటువంటి తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది। అంతే కాకుండా చంద్రుడి పై విజయవంతంగా అడుగుపెట్టిన నాలుగో దేశంగాను ఘనత సాధించింది। ఈ చంద్రయాన్ 3 ని మన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుంచి లాంచ్ చేయడం మనకెంతో గర్వకారణం। ఇందులో వర్క్ చేసినటువంటి ప్రతి ఒక్క సైంటిస్ట్ కి ఇంజనీర్లందరికీ కూడా హార్టీ కంగ్రాట్యులేషన్స్। చంద్రయాన్ 3 లాంచ్ అవక ముందు ఈ 4 ఇయర్స్ లో అనేక ప్రయోగాలు చేయడం జరిగింది చంద్రయాన్ 3 మీద। ఈ ప్రయోగానికి చంద్రుడిపై ఏ విధంగా అయితే వాతావరణం ఉంటుందో, ఏ విధంగా అయితే సాయిల్ ఉంటుందో, అటువంటి సాయిల్ ని ఇక్కడ కూడా మన సైంటిస్టులు సేకరించడం, దానిపైన ఈ ప్రయోగాన్ని చేయడం జరిగింది। ఈ సాయిల్ ఏంటి, ఈ సాయిల్ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు। ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి। నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ సో మచ్. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది। ఎటువంటి అవరోధాలు లేకుండా ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయింది। దీంతో దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది। చంద్రుడిపై విజయవంతంగా అడుగుపెట్టిన నాలుగో దేశంగాను ఘనత సాధించింది। చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు। 140 కోట్ల మంది భారతీయులు గర్వపడే అపూర్వ క్షణాలని మోడీ అభివర్ణించారు। చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావడంతో భారత అంతరిక్ష యానంలో ఎన్నో ఏండ్లకల సాకారమైంది। అయితే ఈ మహత్తర కార్యక్రమం వెనుక దాదాపు 1000 మంది ఇంజనీర్లు కృషి ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు। వీళ్ళనే మూన్ స్టార్లుగా పిలుస్తారు। ఇందులో ప్రధానమైన వారు ఎస్ సోమనాథ్ ఇస్రో చైర్మన్, ఉన్నికృష్ణన్ నాయర్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్, వీరముత్తువేల్ చంద్రయాన్ 3 డైరెక్టర్, కే కల్పన చంద్రయాన్ 3 డిప్యూటీ డైరెక్టర్, ఎం శంకరన్ యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ బెంగళూర్, వి నారాయణన్ లిక్విడ్ ప్రొపల్షన్ సెంటర్ డైరెక్టర్ తిరువనంతపురం। ఇక వివరాల్లోకి వెళ్తే చంద్రయాన్ 2 ప్రయోగములో చంద్రుని కక్షలోనికి విజయవంతంగా ప్రవేశించాక ప్రయోగాంతంలో సాఫ్ట్వేర్ లోపం కారణంగా ల్యాండర్ మృదుగా ల్యాండ్ అవ్వకపోవటం వలన అది వైఫల్యం చెందింది। ఆ తరువాత చంద్రయాన్ 3 కార్యక్రమాన్ని ప్రకటించారు। చంద్రయాన్ 3 ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి షెడ్యూల్ ప్రకారం 2023 జూలై 14న మధ్యాహ్నం 2:35 LVM3 M4 రాకెట్ లో అంతరిక్షంలోనికి పంపించారు। చంద్రుడిపైకి వెళ్లే పద్ధంలో అంతరిక్ష నౌకను అనుకున్న కక్షలో చేర్చారు। భూమి చంద్రుని మధ్య దూరం దాదాపు 384,400 కిలోమీటర్లు। చంద్రయాన్ 3 ల్యాండర్ విక్రమ్ 2023 ఆగస్టు 23 సాయంత్రం 6:04 చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో సురక్షితంగా సాఫ్ట్ ల్యాండ్ అయింది। చంద్రయాన్ 2 లో లాగానే ఇందులో కూడా ఒక రోవర్, ఒక ల్యాండర్ ఉన్నాయి, కానీ ఇందులో ఆర్బిటర్ లేదు। దాని ప్రొఫెషనల్ మాడ్యూలే రిలే ఉపగ్రహం లాగా పనిచేస్తుంది। ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రుని చుట్టూ 100 కిలోమీటర్ల కక్ష వరకు ల్యాండర్ను రోవర్ను తీసుకుపోతుంది। చంద్రయాన్ 3 మిషన్ కోసం ఇస్రో కొన్ని ప్రధాన లక్ష్యాలను నిర్దేశించుకుంది। అవి చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా మృదుగా ల్యాండ్ అవ్వటం, చంద్రునిపై రోవర్ సంచరించే సామర్థ్యాలను గమనించడం, ప్రదర్శించడం, చంద్రుని ఉపరితలంపై లభ్యమయ్యే రసాయనాలు, సహజ ఖనిజాలు, నేల, నీరు మొదలైన వాటిపై అక్కడే శాస్త్రీయ ప్రయోగాలు, పరిశీలనలు చేయడం, 2 గ్రహాల మధ్య యాత్రలు చేసేందుకు అవసరమైన కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయడం మొదలైనవి। చంద్రయాన్ 3 లో ప్రధానంగా 3 భాగాలుంటాయి, వాటిలో ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ అండ్ రోవర్. ప్రొపల్షన్ మాడ్యూల్ ల్యాండర్ రోవర్లను 100 కిలోమీటర్ల చంద్రకక్ష వరకు తీసుకుని వెళ్తుంది। ఇది ల్యాండర్ కు మౌంట్ స్ట్రక్చర్ గా పనిచేస్తుంది। చంద్రకక్ష నుండి భూమి స్పెక్ట్రల్ పొలారిమెట్రిక్ కొలతలను అధ్యయనం చేసే స్పెక్ట్రో పొలారిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ అంటే షేప్ అనే పేలోడ్ కూడా మాడ్యూల్లో ఉంటుంది। నెక్స్ట్ ల్యాండర్,
చంద్రుని పై మృదుగా దిగేదే ల్యాండర్ ఇది బాక్స్ షేప్ లో ఉంటుంది రోవర్ తో పాటు అక్కడికక్కడే విశ్లేషణ చేసే వివిధ శాస్త్రీయ పరికరాలను తీసుకెళ్తుంది చంద్రయాన్ 3 లో ల్యాండర్ లో లేజర్ డాప్లర్ వెలాసిటీ మీటర్ ఎల్డివి కూడా ఉంటుంది చంద్రయాన్ 2 తో పోలిస్తే చంద్రయాన్ 3 లెక్స్ కొంచెం స్ట్రాంగ్ గా తయారు చేశారు ల్యాండర్ లో 3 పేలోడ్లను పంపించారు చంద్ర సర్ఫేస్ థర్మల్ ఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ ఇది చంద్రుని ఉపరితలంపై ఉష్ణ మహాకతను ఉష్ణోగ్రతను కొలుస్తుంది లునార్ సిస్మిక్ యాక్టివిటీ కోసం పరికరము ఐఎల్ఎస్ఏ ఇది ల్యాండింగ్ స్థలం చుట్టూ భూకంపాలను కొలుస్తుంది లాంగ్ ముయిర్ ప్రోబ్ ఇది ప్లాస్మా సాంద్రతను దాని వైవిధ్యాన్ని అంచనా వేస్తుంది నెక్స్ట్ రోవర్ రోవర్ చంద్రుని ఉపరితలంపై ప్రయాణించి నమూనాలను సేకరించడం చంద్రుని భౌగోళిక రసాయనిక కూర్పులను విశ్లేషించి ఒక మొబైల్ ప్రయోగశాలలాగా ఇది ఉంటుంది దీనికి 6 వీల్స్ ఉంటాయి 26 కిలోగ్రాముల బరువు అంటే 57 పౌండ్స్ 500 మీటర్స్ పరిధిలో ఉంటుంది దీనికి కెమెరాలు స్పెక్ట్రోమీటర్లు మరియు డ్రిల్ తో సహా శాస్త్రీయ పరికరాలు అటాచ్ చేయబడి ఉంటాయి ఆశించిన జీవితకాలము 2 వీక్స్ 14 డేస్ అన్నమాట భారతదేశంలోని ల్యాండర్ మరియు గ్రౌండ్ కంట్రోల్ కి బృందానికి కమ్యూనికేషన్ పంపిస్తుంది ల్యాండింగ్ లో చివరి 17 నిమిషాలు చాలా కీలకంగా మారాయి అందుకే దీన్ని 7 మినిట్స్ ఆఫ్ టెర్రర్ గా శాస్త్రవేత్తలు అభివర్ణించారు గంటకు దాదాపు 6000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న హ్యూమన్ ఒక వేగానికి ఈ 17 నిమిషాల్లోనే పగ్గాలు వేసి చందమామ దక్షిణ ధ్రువంపై సురక్షితంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేశారు రీసెంట్ గా రష్యా కూడా లూనా 25 చంద్రుడి కక్ష్యలో ప్రవేశించే సమయంలో కూలిపోయింది ఈ నేపథ్యంలో చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ పై ఉత్కంఠత ఎదుర్కొనవలసి వచ్చింది అంతేకాకుండా 2019 లో ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం కూడా చివరి క్షణాల్లో విఫలమైంది ఏది ఏమైనప్పటికీ చంద్రయాన్ 3 విజయం సాధించింది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రుడిపై అధ్యయనం కోసం ఇస్రో చేపట్టిన ప్రయోగాల్లో తమిళనాడులోని నమ్మక్కల్ మట్టి కీలక పాత్ర పోషించింది చంద్రయాన్ 3 కోసం ఇక్కడ నుంచి మట్టిని సేకరించారు చంద్రుడి ఉపరితలంపై ఉండే మట్టి లాంటి లక్షణాలు ఉన్నట్లు ఇస్రో ధృవీకరించింది దీంతో చంద్రయాన్ సన్నాహక ప్రయోగాలన్నీ కూడా ఈ మట్టిపైనే నిర్వహించారు థాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ సో మచ్